ఫ్యూచర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులెండి? గత 5 ఏళ్ల రుణ భారం ఎంత? కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లు బకాయిల మొత్తం ఎంత? తాకట్టులో ఉన్న ప్రభుత్వ ఆస్తులేవి వంటి సమగ్ర లెక్కలన్నింటినీ ప్రజల ముందు ఉంచాలంటూ నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వాస్తవ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే పని జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందని, ఏ రోజుకు ఆ రోజు అప్పు చేయనిదే ప్రభుత్వం నడవలేని పరిస్థితికి దిగజారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలకు వాస్తవాల్ని వివరించాలంటూ నిర్ణయించుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ఆదాయం, గత 5 ఏళ్లలో చేసిన అప్పులు, చెల్లించాల్సిన బిల్లులు వంటి వివరాలతో 4 శ్వేతపత్రాలు విడుదల చేయాలంటూ నిర్ణయించారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, కృపా, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగం పెంచారు. బాధ్యతలు స్వీకరించినటువంటి మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల్లో గడిచిన 5 సంవత్సరాలుగా ఏం జరిగింది, గడిచిన 5 సంవత్సరాలుగా ఆ శాఖ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరమైన అంశాలు ఏమున్నాయి, పాలనాపరంగా తీసుకున్నటువంటి అంశాల్లో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయి, అన్నీ కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి మంత్రులకి ఆ దిశానిర్దేశం చేశారు. ఈ దిశగా కసరత్తు జరుగుతోంది. మంత్రులు ఒక్కొక్కరే ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి దాదాపు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధానమైన శాఖ ఆర్థిక శాఖ, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి శాఖకు సంబంధించి కూడా ఆర్థిక శాఖకు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఆర్థిక మంత్రి ఇప్పటికే సంబంధిత అధికారులు కూడా ఆదేశించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో శాఖల వారీగా చేసినటువంటి అప్పులు ఎన్ని, శాఖల వారీగా జరిగినటువంటి ఆదాయం ఎంత, అప్పులు ఎంత, చెల్లించాల్సిన బిల్లులు ఎంత, వివిధ శాఖలకి సంబంధించినటువంటి తాకట్టు పెట్టి తెచ్చుకున్నటువంటి అప్పులు ఎన్ని, వాటికి కడుతున్నటువంటి వడ్డీ ఎంత, తదితర అంశాలన్నింటితో కూడినటువంటి 4 శ్వేతపత్రాలని విడుదల చేయడానికి ఆర్థిక శాఖ మంత్రి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా దీనిపైన కసరత్తు చేస్తున్నారు. ఈ వారం 10 రోజుల్లోగానే దీనికి సంబంధించిన శ్వేతపత్రాలు కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఎక్సైజ్, అదేవిధంగా టూరిజం, మరొక వైపు మైనింగ్కి సంబంధించిన శాఖలు కూడా కీలకమైనవి. వాటిలో చోటు చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఆ శ్వేతపత్రాల ద్వారా రాష్ట్ర ప్రజలకి వాస్తవ స్థితిగతులన్నీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నాలు ఆయా శాఖల మంత్రులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన కసరత్తు అంతా కూడా జరుగుతుంది కృప. రైట్ జయరాజ్. సో గత ప్రభుత్వ ఆదాయం ఎంత, చేసిన అప్పులు ఎంత, ఈ అప్పులు ఎందుకు చేశారు, వివరాలన్నీ కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం త్వరలో.